గుడ్ మార్నింగ్ గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజస్ యాద్రి. సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేనైతే మాత్రం. సో నా సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ ఎవరైతే రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. అండ్ కొత్తగా ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళైతే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ రీసెంట్లీ 2K సబ్స్క్రైబర్స్ కూడా అయిపోయారు మన ఛానల్కి. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసి నన్ను నా ఛానల్ని ఫాలో అవుతున్నారో, ఇన్ఫర్మేషన్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే మాత్రం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేశారో ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అంటే చూస్తున్నారో సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కానీ ప్రీవియస్ వీడియోస్ ఎవరో చూడలేదు అనమాట. సో కొద్దిగా ఒకసారి మీరు ఖాళీ టైంలోని ప్రీవియస్ వీడియోస్ కూడా చూస్తే మంచి, నాకు కొద్దిగా బెనిఫిట్ అవుతుంది అండ్ బూస్టప్లో ఉంటుంది అనమాట మనకి, అంతే ఇంకేం కాదు. సో ఫ్రెండ్స్ ఈ రోజు లాక్ అయితే మాత్రం మనం ఎస్ఎస్సి నుంచి ఇంకో నోటిఫికేషన్ వచ్చింది. సో ఫ్రెండ్స్ ఒక్కటే, ఎవరైతే అంటే ఇప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబర్స్ ఎస్పెషల్లీ ఆర్మీ ఆస్పిరెంట్స్ ఎవరైతే 10th అయిపోయిందో, ఎంటర్ అయిపోయిందో, ఆర్మీ ఆస్పిరెంట్స్ ఎవరైతే 21 ఇయర్స్, 18 ఇయర్స్, 18 to 22 ఇయర్స్ కూడా చాలామంది ఆర్మీ ఆస్పిరెంట్స్ ఒక 500-600 సబ్స్క్రైబర్స్ నాకు ఉన్నారు, వాళ్ళకి ఎస్పెషల్లీ చెప్తున్నాను. మీరు ఇప్పుడు డిగ్రీ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ ఏదో ఒక ఇంజనీరింగ్ చేయొచ్చు, మీరు చదువుతున్నా ఎప్పుడో చదువు అయిపోయిన తర్వాత అప్లై చేస్తూ ఉన్నా ఎగ్జామ్స్కి, అప్పుడు నాకు జాబ్ వచ్చేస్తుంది అనే ఊహలో మాత్రం మీరు బతకొద్దు. ఇప్పటి నుంచే మీరు అప్లై చేయడం స్టార్ట్ చేయండి. సో ఇప్పటి నుంచి అప్లై చేయడం స్టార్ట్ చేస్తే ఏమవుతుందంటే మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. అండ్ టెస్ట్ పేపర్స్ మీరు అలా రాస్తున్న కొద్దీ మీకు అర్థమైపోతుంది మీరు ఏ స్టాండర్డ్లో ఉన్నారో, నాకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో. నేను ఇప్పుడు బీటెక్ చదువుకొని కూడా నేను ఒక 10th క్లాస్ ఎగ్జామ్ ఫాలో అవ్వట్లేదంటే మీ కాంపిటీషన్ ఎలా ఉందో ఆలోచించుకోండి. సో మీరు దయచేసి ఇప్పటి నుంచే మీరు అప్లై చేయడం అనేది స్టార్ట్ చేయండి. అంతేగాని నాకు ఎప్పుడో డిగ్రీ అయిపోయిన తర్వాత అప్లై చేద్దాంలే అన్న, అప్పుడు ప్రిపేర్ అవుదాం అంటే అవన్నీ జరగని పనులు. కాంపిటీషన్ మీకు ఇయర్ బై ఇయర్ పెరిగిపోతుంది. సో మేక్ షూర్ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలంటే మాత్రం యూ షుడ్ డూ స్మార్ట్ వర్క్ అనమాట. మీరు చదువుతున్నప్పుడే మీరు అప్లై చేయడం కూడా స్టార్ట్ చేయండి, అప్పుడు మీ బీటెక్ అయ్యేలోపు ఎలాగో మీరు ఇప్పుడు అప్లై చేసినట్టే జాబ్ వచ్చేస్తుంది. ఏంటి రాదు కదా, దీనికి స్టేజెస్ అంటూ ఉంటాయి. ఒక 1-2 ఇయర్స్, 2.5 ఇయర్స్ పడుతుంది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ రానందుకు. అప్పుడు మీకు డిగ్రీ అయిపోతుంది, లక్కీగా మీరు మంచిగా చదువుకొని క్రాక్ చేశారనుకోండి, జాబ్ కూడా మీ చేతుల్లో ఉంటుంది. సో క్రాకింగ్ ఏ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ ఈజ్ నాట్ దాట్ ఈజీ అండి. సో మేక్ ష్యూర్ మీరు ఏం చేసినా హార్డ్ వర్క్, కాన్సన్ట్రేషన్తో, కెరియర్ ప్లానింగ్తో చేయండి. సో ఈ రోజు వీడియోలోకి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఎస్ఎస్సి నుంచి ఫేస్ 9 నోటిఫికేషన్ అయితే వచ్చిందండి మనకి. సో నోటిఫికేషన్ ఏంటంటే చాలా తక్కువ పోస్ట్సే ఉంటాయండి, అంటే కేటగిరీ వైజ్ పోస్ట్స్ ఉంటాయి, బట్ పేపర్ మాత్రం చాలా ఈజీగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి ప్రిపేర్ అవుతున్నారో, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్కి ప్రిపేర్ అవుతున్నారో, వాళ్ళైతే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే ఈ నోటిఫికేషన్ అయితే మాత్రం మిస్ చేయొద్దు. నేను కొద్దిగా ఇక్కడ 24th September to 25th October ఆన్లైన్ అప్లికేషన్ డేట్ అనమాట. సో ఫీజు 100 రూపీస్ ఉంటుంది. రిజర్వేషన్ ఎవరైతే ఉందో, ఉమెన్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే మాత్రం ఫీజు ఏమీ ఉండదు. సో అండ్ ఎస్ఎస్సి ఫేస్ 9 నోటిఫికేషన్ అంటే ఏంటి, దీంట్లో ఏంటంటే ఆల్ ఓవర్ ఇండియా మీకు డిపార్ట్మెంట్స్లోని అన్ని పోస్టులోని, ఇట్ మేబీ ఎంటీఎస్ అవ్వచ్చు, క్యాంటీన్ అటెండెంట్ అవ్వచ్చు, గ్రాడ్యుయేషన్ పోస్ట్స్ అవ్వచ్చు, ఇంటర్మీడియట్ పోస్ట్, లోవర్ డివిజన్ క్లర్క్ అవ్వచ్చు, అన్ని పోస్టులకి మీకు ఇది డిపార్ట్మెంట్స్లో ఉన్న చిన్న చిన్న తక్కువ తక్కువ పోస్టులు అన్నీ ఆల్ ఓవర్ ఇండియా అరేంజ్ చేసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తుంది అనమాట స్టాఫ్ సెలక్షన్ కమిషన్. దీనికి కూడా మీకు రిజర్వేషన్ ఉంటుందండి. ఎస్ఎస్టీకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్, అండ్ పిహెచ్ కేటగిరీస్కి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి, ఇంకొంటి ఇక్కడ మీకు మెన్షన్ చేశారు కదా, దాన్ని బట్టి మీకు రిజర్వేషన్ రిలాక్సేషన్ అంటూ ఉంటుంది అనమాట. అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆల్రెడీ ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళకి 3 ఇయర్స్ కంటే ఎక్కువ సర్వీస్ ఉన్న వాళ్ళకి, వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ మీద ప్రమోషన్స్కి లేకపోతే వేరే పోస్ట్ అప్లై చేయాలంటే వాళ్ళు నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టుకొని వాళ్ళ రిలాక్సేషన్ ప్రకారం వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో నోటిఫికేషన్ అయితే మాత్రం మిస్ చేయాలి ఫ్రెండ్స్. మీరు అప్లై చేయండి, ఎగ్జామ్కి అటెంప్ట్ అవ్వండి. మీరు జాబ్ క్రాక్ చేసిన తర్వాత కదా మీకు జాబ్ వస్తుందో అంతా తెలిసేది. అంతేగాని ఆ చిన్న చిన్న జాబ్లకు అప్లై చేయమంటే చాలామంది నేను గ్రౌండ్లో మాట్లాడతాను కదా అన్న, నేను ఎడ్యుకేషన్ చదువుకుంటున్నానన్న, నేను ఇప్పుడు ఏం చేయనన్న, అది ఇది అంటారు. సో ఇప్పుడు చేయకపోతే తర్వాత కూడా చేయలేవు నువ్వు, అది మాత్రం గుర్తుపెట్టుకో. ప్రజెంట్ ఎవరైతే కష్టపడతారో ఫ్యూచర్ కోసం వాళ్ళైతే మాత్రం కన్ఫామ్గా సెటిల్ అవుతారు. నా పాలసీ అయితే అదే. సో అందుకని నేను ఎస్పెషల్లీ నా సబ్స్క్రైబర్స్ అందరికీ అదే చెప్తాను. నా వీడియో ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకి రెగ్యులర్గా నేను ఇదే చెప్తాను, మీరు సెటిల్ అవ్వండి అన్న. నేను సెటిల్ అవ్వనే ఒక్క మెసేజ్ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట. సో మీకు ఇక్కడ పోస్ట్ ఇక్కడ సేమ్ అండి, సేమ్ మీకు అంటే ఇది ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే మొత్తం 200 మార్క్స్ ఉంటుంది అనమాట. సో 25 క్వశ్చన్స్ ఇంటెలిజెంట్ జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ అప్డేట్, జనరల్ నాలెడ్జ్ మొత్తం ఇవన్నీ 25 x 2 50 50 50 మొత్తం 100 క్వశ్చన్స్ 60 మినిట్స్ అనమాట. అండ్ పిహెచ్ కేటగిరీ వాళ్ళకి 80 మినిట్స్ ఉంటుంది అనమాట.
అండ్ నెగిటివ్ మార్కింగ్స్ ఉంటుంది ఫ్రెండ్స్ 0.50 నెగిటివ్ మార్కింగ్స్ ఉంటుంది అంటే ఎస్ఎస్సీ జీడీ అయితే 100 మార్క్స్ ఉంటుంది దీంట్లో ఇంటూ 2 ఇయర్స్ అండ్ ప్రతి క్వశ్చన్కి 2 మార్క్స్ వస్తుంది సో పేపర్ అయితే మాత్రం చాలా ఈజీగా ఉంటుంది నేను ఫేస్ 7 కూడా రాశాను బట్ మనం క్వాలిఫై అవ్వలేదు అంటే నేను ఒకే పోస్ట్ ఉన్నా పెట్టాను అనమాట ఒక్క పోస్ట్ ఉన్నా మీరు పెట్టండి అండ్ నార్త్ వేవ్ పోస్టులకి మీరు పెట్టొద్దు ఎందుకంటే దానికి కట్ ఆఫ్స్ ఎక్కువ ఉంటాయి సౌత్ వేవ్ పోస్టులు మన ఏపీ పోస్టులు ఇట్ సైడ్ ఈస్టర్న్ రీజియన్ వైజ్ పోస్టులు ఆ పోస్టులకి అయితే మాత్రం మీరు పెట్టండి నార్త్ వేవ్ అయితే చాలా కాంపిటీషన్ కూడా ఉంటుంది మీకు కట్ ఆఫ్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట సో ఒక్క పోస్ట్ ఉన్నా పర్లేదు ఒక పోస్ట్ నాకేం వస్తుందని మీరేం భయపడవసరం లేదు ఒక్క పోస్ట్ ఉన్నా మీరు పెట్టండి దీంట్లో ఏంటంటే 3 జాబులకు మీరు అప్లై చేయొచ్చు సో గ్రాడ్యుయేషన్ ఒకటి ఇంటర్మీడియట్ మీద ఒకటి 10th క్లాస్ మీద ఒకటి సో 3 పోస్టులు అప్లై చేయండి 3 డిఫరెంట్ ఎగ్జామ్స్ రోజు పడ్డాయి అనుకోండి మీరు 3 అటెంప్ట్ చేయొచ్చు అనమాట మీకు ఎప్పుడైనా పడవచ్చు ఎగ్జామ్ సో నెక్స్ట్ ఇయర్ ఉంటుంది ఎగ్జామ్ అయితే మాత్రం సో ఇక్కడ మీరు ఎస్ఎస్సీ ఆల్రెడీ రిజిస్టర్ అయ్యిన వాళ్ళకి ఈజీ జస్ట్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేసి అప్లై చేసేయండి ఎవరైతే రిజిస్టర్ అవ్వలేదో వాళ్ళు మళ్ళీ రిజిస్ట్రేషన్ అన్నీ చేసుకొని ఫోటో అప్లోడ్ చేసి సిగ్నేచర్ అప్లోడ్ చేసుకొని మంచిగా దాని తర్వాత అప్లై చేయండి అనమాట అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి కమెంట్ చేస్తే నేను డెఫినెట్లీ క్రియేట్ చేస్తానన్నా నాకు ఈ పోస్ట్ నేను అప్లై చేయాలనుకుంటున్నాను ఏంటి ప్రాసెస్ ఏంటి అంటే పోస్ట్లు ఉన్నాయండి సో ఓబీసీకి ఇన్ని సో ఎక్కువ ఉన్నా అంటే ఎన్సీసీ ఎవరైతే చేశారో ఎస్పెషల్లీ గర్ల్ క్యాండిడేట్స్ చెప్తున్నానండి ఎన్సీసీ ఎవరైతే చేశారో గ్రాడ్యుయేషన్ బీఎస్సీ డిగ్రీ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో నీ నోటిఫికేషన్ మిస్ అవ్వద్దు ఎన్సీసీ చేసిన వాళ్ళు కూడా గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్షన్ గ్రాడ్యుయేషన్ అండ్ అబో ఉంది కదా దానికి మీరు ప్రిపేర్ అవ్వండి లక్కీగా మీకు కట్ ఆఫ్ తక్కువయ్యి మీకు మంచిగా వచ్చింది అనుకోండి వచ్చేస్తుంది జాబ్ అయితే మాత్రం గర్ల్స్ క్యాడెట్ గర్ల్స్కి ఎస్పెషల్లీ చెప్తున్నాను ఎన్సీసీ వరకు ఓన్లీ గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్షన్ పెట్టండి మీరు ఎన్సీసీ వరకు ఎస్పెషల్లీ సో సెంట్రల్ రీజన్స్ ఇయర్ అంటే సెంట్రల్ రీజన్ అలా ప్రతి ఈస్టర్న్ రీజన్ ఇయర్ అంటే సో ప్రతి రీజియన్లోని కేకేఆర్ కోల్కతా ముంబై ఇవన్నీ చాలా ఉంటాయండి ప్రతి రీజన్లోని వీళ్ళు పోస్ట్ అనేవి రిలీజ్ చేస్తారనమాట ఎన్ఆర్ అంటే నార్త్ రీజన్ సో ఎస్ఆర్ కూడా ఉంటుందండి సౌత్ రీజన్ పోస్టులు చూసుకొని మన తెలుగు వాళ్ళు ఎస్పెషల్ ఎవరైతే ఉన్నారో నార్త్ వెస్ట్ అంటే మీరు కాంపిటీషన్లో నేను గట్టిగా పోటీ పడతానంటే మాత్రం యూ కెన్ గో ఫర్ ఇట్ అదర్వైజ్ ఎస్ఆర్ సౌత్ రీజన్లోని మీకు ఇక్కడ ఇంకొన్న గ్రాడ్యుయేషన్ హయ్యర్ సెకండరీ ఇక్కడ చూసారా ప్రతిదీ మీకు క్లియర్గా ఇచ్చారనమాట మెడికల్ అటెండెంట్ అవ్వచ్చు లేడీ మెడికల్ ఉమెన్ మాత్రం ఉమెన్కి పర్టికులర్లీ ఉన్న పోస్ట్స్ అయితే మాత్రం పెట్టండి మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది ఎందుకంటే సింగిల్ డిజిట్ పోస్టులు ఇవన్నీ మీరు ఆల్ ఓవర్ పోస్టులకు మాత్రం పెట్టదు ఎస్పెషల్లీ ఫర్ ఉమెన్ ఉన్నారు కదా అది మీరు పెట్టుకోండి ఇంకోండి ఎస్ఆర్ రీజన్లో గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా సో మినిస్ట్రీ ఆఫ్ గ్రాడ్యుయేషన్ అండ్ అబో ఇచ్చారు కదా అది మాత్రం ఎన్సీసీ గర్ల్స్ ఎస్పెషల్లీ మీరు మిస్ అవ్వద్దు దాన్ని పెట్టండి గ్రాడ్యుయేషన్ మిగతా అబ్బాయిలు ఏమైనా ఉందో మీరు ఏ పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు ఈ నోటిఫికేషన్ చూసి మీరు కమెంట్ బాక్స్లో డౌట్ ఉంటే మాత్రం నాకు కమెంట్ చేయండి ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ విత్ దిస్ అండ్ ఛానల్ ఎవరైతే ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేయలేదో కొత్తగా నా ఫస్ట్ టైం వీడియో చూసిన వాళ్ళు మాత్రం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి చూస్తే మీకు ఐడియా వస్తుంది కదా ఫిజికల్ అవ్వచ్చు లేకపోతే ప్రీవియస్ నోటిఫికేషన్ అవ్వచ్చు మన ఛానల్లో అన్నీ ఉంటాయండి ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్ కాదు లైఫ్ స్టైల్ అన్నీ ఇంకా లాగ్స్ అన్నీ జీప్ కోసం అవ్వచ్చు ఎడ్యుకేషన్ అవ్వచ్చు టాలెంట్ అవ్వచ్చు ఎవ్రీథింగ్ ఐ డూ వీడియోస్ అండ్ ఆల్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఫర్ సపోర్టింగ్ మీ అండ్ ఇంకా డౌట్స్ ఉంటే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి డెఫినెట్లీ ట్రై టు క్లియర్ దట్ సో ఈ నోటిఫికేషన్ ఏమాత్రం ఈ రోజు అప్లై చేసేయండి అప్లై చేసి మీరు కమెంట్ చేయండి సో 10th క్లాస్ అయిపోయిన వాళ్ళందరూ మీరు ఎంటీఎస్ అప్లై చేయండి క్యాంటీన్ అటెండెంట్ అప్లై చేయండి మెడికల్ అటెండెంట్ ఏదైనా అప్లై చేయవచ్చు 10th క్లాస్ అయిన వాళ్ళందరూ అంటే 18 to 25 ఇయర్స్ మళ్ళీ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది మీరు ఓబీసీ అయితే ఓబీసీ ఓసీ అయితే ఆ ప్రకారంగా మీరు ఫాలో అవ్వచ్చు అనమాట అండ్ ఇంటర్మీడియట్ అవ్వాలందరూ ఎల్డీసీ లో డివిజన్ క్లర్క్ డ్రైవర్ ఏదైనా పోస్ట్ అయినా అప్లై చేయొచ్చు మీరు క్యాంటీన్ అటెండెంట్ క్లర్క్ చూసారా హయ్యర్ సెకండరీ ఇక్కడ సో అలాగా ప్రతిదానికి హయ్యర్ సెకండరీ గ్రాడ్యుయేషన్ అండ్ అబో అంటే మీకు పెద్ద పోస్టులు కూడా వస్తే మీరు కాంపిటీషన్ చూసుకొని 3 అప్లై చేయండి 3 ఎగ్జామ్స్కి అప్లై చేయండి 3 డిఫరెంట్ అడ్మిట్ కార్డ్స్ వస్తే దాన్ని బట్టి యూ కెన్ గో ఫర్దర్ సో దట్స్ ఇట్ ఫ్రెండ్స్ ఈ రోజు లాక్ అయితే మాత్రం సో మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం అంటిల్ దాన్ టేక్ కేర్ బీ సేఫ్ బాయ్ బాయ్